Hi friends, welcome to my channel. Iroju nenu sugar free healthy protein laddu ela prepare chesukovalo chechupisanandi. Adentante dry fruit laddu. Idi chala healthy and easy recipe andi. Dani kavalsina ingredients ento chuddam. Dates andi, khajuralu, veetini ginjalu teesesi koncham chinna mukkaluga cut chesi teesukovali. Ivi nenu 100 grams khajura teesukunnanu. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి పిస్తా పప్పు అండి ఇవి 2 టేబుల్ స్పూన్ ఉంటుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లేకపోతే కొంచెం క్రష్ చేసుకొని తీసుకోవాలి అలాగే కిస్మిస్ ఇవి కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను జీడిపప్పు ఇవి కూడా 2 టేబుల్ స్పూన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకున్నా ఇలా అవుతాయి అలాగే బాదం పప్పు ఒక 10 తీసుకున్నా నేను అలాగే వాల్నట్స్ ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇది ఆప్షనల్ అండి ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు అలాగే నెయ్యి 1 టీ స్పూన్ ఇంగ్రీడియెంట్ చూసారు కదా ప్రిపరేషన్ అలాగా చూద్దాం చాలా ఈజీ అండి ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదా ఖర్జూరాలని కొంచెం మెత్తగా అయ్యేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం ముక్కలు ముక్కలుగా అంటే కచ్చపచ్చగా ఉండేటట్లుగా ఒకసారి రెండు సార్లుగా మిక్సీ ఆన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి దీనిలో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని 1 బై 1 అన్ని యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా ఇవి మాడిపోతాయి వాల్నట్స్ ఉన్న వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని చక్కగా ఈ నేతిలో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా ఇవి గోల్డ్ కలర్లోకి వస్తాయి మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు కొంచెం దీనిలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి అలాగే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాని యాడ్ చేసుకోవాలి ఈ ఖర్జూరా కొంచెం బాగా స్టిక్కీగా ఉంటుంది యాడ్ చేసుకొని ఈ ఖర్జూరాని మొత్తాన్ని ఈ డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక 4 మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఖర్జూరా సాఫ్ట్గా అయిపోయి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని పట్టి ఉంచుతుంది ఈ ఖర్జూరా మనకి స్వీట్కి అలాగే డ్రై ఫ్రూట్స్ బైండింగ్గా అంటే లడ్డూకి బైండింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లలకి చాలా మంచిదండి వాళ్ళకి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి మనం లడ్డూలా ప్రిపేర్ చేసి రోజుకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచి హెల్దీ ప్రోటీన్స్ అందించినట్లుంటుంది వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి మనం హెల్దీగా హైజనిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టచ్చు ఓకే అండి ఇది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేద్దాం చల్లారనివ్వాలి ఇది మరీ చల్లారిపోకూడదు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అంటే గోరువెచ్చగా ఉండాలి కొంచెం చల్లారిన తర్వాత మనం మీడియం సైజు లడ్డు చుట్టుకోవడమే ఇలా కొంచెం మిక్స్ తీసుకొని ఇలాగ రౌండ్గా బాల్ చేసినట్లయితే మనకి ఈజీగానే బాల్ అయిపోతుంది చూడండి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ ఖర్జూరా బాగా బైండింగ్ చేసింది మనకి ఇక్కడ చూస్తే లడ్డూలో చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులుగా కనిపిస్తూ మనం తినేటప్పుడు కూడా ఆ డ్రై ఫ్రూట్స్ పలుకులు పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాగా ఈ మిక్చర్ మొత్తం లడ్డూలాగా చుట్టుకోవాలి చూసారు కదండి చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీ అండి ఇవి మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి దీనిలో మనం ఎక్కడా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు ఇది చక్కగా న్యాచురల్ స్వీట్ అండ్ న్యాచురల్ హెల్దీ రెసిపీ అండి చూడండి లడ్డూస్ నేను రెడీ చేశాను చూసారు కదా చాలా ఈజీగా ఉంది మీరు ట్రై చేయండి మీకు డెఫినెట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి గుర్తుంచుకోండి మీ లైక్స్ మీ కామెంట్స్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటాయి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఉంటుంది కదా అది యాక్టివేట్ చేయండి అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching. Thank you.